How was the journey of Raagala 24 gantallo? ప్లే చేస్తుంటే ఆ రెబ్బ తను చాలా ఇన్వాల్వ్ అయ్యి అప్పటిదాకా ఒక రకమైన ఫీలింగ్స్ ఉన్నాయి. సడన్గా తను ఒక ఇదైంది అయిపోయి డైరెక్ట్గా వచ్చేసేకి రఘు రోజు రావా ప్లీజ్. సో మీరు ఫస్ట్ థ్రిల్లర్ మూవీలో మ్యూజిక్ కంపోజ్ చేశారా? నాయకి అనే సినిమా చేశాను త్రిష తమిళ్. అది బట్ అది సాంగ్స్ వరకు చేశాను. బ్యాక్గ్రౌండ్ స్కోర్కి వచ్చినప్పటికీ అదేదో జరిగింది అక్కడ. అదేదో అనుకుని ఒక జిమ్మిక జరిగి వేరే చోటుకి వెళ్ళిపోయింది అది. సో మీ మ్యూజిక్ డైరెక్షన్లో ఆ జర్నీలో మీకు యూ టర్న్ తిరిగిన గట్టి హిట్ ఇచ్చిన సినిమా ఏది? చికెన్ ముక్కలేదు, చిల్డ్ బీరు చిక్కలేదు, గర్ల్ ఫ్రెండ్ లేదు, కాల్చనీకి కింగ్ లేదు, ఈడ్చి కొడితే దమ్మిడి లేదు, అప్పు కూడా పొడత లేదు, సినిమా లేదు, సరదా లేదు, అతి గతి లేనే లేదు, ఎందుకే రవణమ్మ పెళ్ళెందుకే రవణమ్మ. సో 2009 నుంచి 2017 వరకు మూవీస్ అన్నీ ఉన్నాయి, కానీ గ్యాప్ ఉంది. గ్యాప్ అనేది ఇండస్ట్రీలో ఎవరు గ్యాప్ తీసుకోరు. ఇక్కడ ఇండస్ట్రీ గ్యాప్ ఇస్తుంది. ఎందుకు ఇస్తుంది అనేదానికి లాజిక్ ఉండదు. అంటే అప్పుడు మనం పనిచేసిన సినిమా తాలూకు బట్ మూవీ మిస్ఫైర్ అయింది కదా. మిస్ఫైర్ అయ్యేటప్పటికి ఏమవుతుందంటే కొంతమంది సెంటిమెంట్స్ ఫీల్ అవుతారు మనకు తెలియకుండా. అంటే ఒక ఫ్లాప్ సినిమాకి పనిచేసిన టెక్నీషియన్స్ మీద కూడా ఎఫెక్ట్ పడుతుంటారు ఒకసారి మెయిన్ హీరోయిన్స్. ఇప్పుడు ఈ రాగల 24 గంటల సినిమాలో మీరు ఏదైనా పాట పాడారా? రాగల 24 గంటల్లో ఎప్పుడైనా ఏదైనా జరగొచ్చంట, రబ్బా ఇషా రబ్బా, పేపర్ బాయ్ ప్రెసిడెంట్ అయిపోవచ్చంట, గల్లీ బాయ్ ఢిల్లీ కింగ్ అవ్వచ్చంట, నీ కలలే నిజమల్లే మారొచ్చంట, నువ్వు ఊహించనిది ఏదైనా జరగొచ్చంట. సో మీకు యాక్టింగ్ లో నా డ్రీమ్ రోల్ ఇది ఉంది, నాకు ఒక కింగ్, ఒక రాజు లాగా చేయాలి, లేకపోతే ఒక విలన్, బాహుబలిలో బల్లల దేవ లాంటి విలన్ క్యారెక్టర్, అలాంటి ఏమైనా క్యారెక్టర్, లేకపోతే కన్నింగ్ క్యారెక్టర్. నాకు డ్రీమ్ రోల్ ఒకటే చిన్నప్పటి నుంచి, స్పై క్యారెక్టర్. సో ఎవరికైనా మ్యూజిక్ డైరెక్టర్స్కి నేను పలానా డైరెక్టర్తో అక్కడ వర్క్ చేసి బయటకు వచ్చాను కదా, నేను చాలా ఇబ్బంది, కొన్నిసార్లు కొంచెం ఇబ్బంది పడ్డా. అంటే పిండుతారు, పిండుతారు, నరకం చూపిస్తారు దానికి. పెళ్ళైందా అప్పటికా? అయిపోయింది నాకు పెళ్లి, బాల్య వివాహం అండి నాది. హలో అండి, నా పేరు రఘు కుంచే. రాగల 24 గంటలు నా సంగీత దర్శకత్వంలో రాబోతున్నటువంటి సినిమా నవంబర్ 22 ముందు రాబోతుంది. ఆ సినిమాకి సంబంధించిన అన్ని విశేషాలని ఐడ్రీమ్లో నేను దీక్షాశీతో పంచుకున్నాను. ఆ ఇంటర్వ్యూని త్వరలోనే మీ ముందు రాబోతుంది, తప్పకుండా చూడండి. హాయ్, వెల్కమ్ టు టాకింగ్ మూవీస్ విత్ ఐడ్రీమ్, దీక్షాశీత్ ఇక్కడ. సో ఈరోజు మన ముఖ్య అతిథి ఎవరా అని ఎదురు చూస్తున్నారా? ఇక్కడ ఉన్నారు యాక్టర్, డైరెక్టర్, మ్యూజిక్ డైరెక్టర్, ఫిల్మ్ ప్రొడ్యూసర్, డబ్బింగ్ ఆర్టిస్ట్. అబ్బో, ఇలా చెప్పుకుంటూ పోతే పెద్ద లిస్ట్ వచ్చేస్తుంది నాకు. సో మరి ఇంకా ఆలస్యం చేయకుండా రివీల్ చేస్తున్నా, దట్స్ రఘు కుంచే గారు. హాయ్ అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్. రాగల 24 గంటలు అంటూ వచ్చేసారు మీ మ్యూజిక్ తోటి, కొంచెం గ్యాప్ తీసుకొని. సో రాగల 24 గంటల్లో ఒక పాట పాడి మనం ప్రోగ్రామ్ షురు చేద్దాం. నీ చిరునవ్వుకి నమో నమో, నీ సొగసు గుణాలకి నమో నమో, నీ తేనెల మాటకి నమో నమో, నీ తీయని మనసుకి నమో నమో, నీ చిరునవ్వుకి నమో నమో. వావ్, సూపర్ సూపర్. సో ప్రోగ్రామ్ బిగినింగ్లోనే ఇంత అద్భుతమైన పాట ఇస్తే నాకైతే ఫుల్ జోష్ వచ్చేసింది. ఒక మంచి కాఫీ తాగినంత, సో ఇప్పుడు నేను కాఫీ తాగకుండా పర్లేదేమో అనిపిస్తుంది. అంటే ఈ చిరునవ్వుకి నమో నమో అనే అంత ఇన్స్పిరేషన్ ఇచ్చింది మీ నవ్వు. అంటే పాట నా కోసం పాడారా లేకపోతే సినిమాలో ఉందని పాడారా? సినిమాలో సాంగ్, సినిమాలో అమ్మాయి నవ్వు చూసి హీరో పడతాడు, ప్రస్తుతానికి మీ నవ్వు చూసి నేను ఈ పాట పాడాను అనమాట. ఓ, దిస్ ఈస్ కాల్డ్ కాంప్లిమెంట్. బ్లషింగ్.
సార్, రాగల 24 గంటలు ముచ్చట్లు మాతో షేర్ చేసుకోవడానికి రెడీగా ఉన్నారా? 100% ఓకే. చలో, హౌ వాజ్ ద జర్నీ ఆఫ్ రాగల 24 గంటలు? ఇట్ వాజ్ ఫ్యాంటాస్టిక్ అండి. ఎందుకంటే ఆల్మోస్ట్ 4 to 5 months ఎంతో దగ్గరది, గట్టి కష్టపడ్డ ట్రావెలింగ్. అండ్ షూట్ టైంలో కూడా నేను లొకేషన్స్కి అది వెళ్ళామండి. వెళ్ళి అక్కడ కొన్ని సీన్స్ షూట్ చేస్తుంటే ఆర్టిస్టులు అంటే లైవ్ రికార్డింగ్ చేసేవాడు అక్కడ సెట్లో. ఏదో ఒకటి నా దగ్గర కొన్ని ట్రాక్స్ ఉంటాయి, అవి ఏం చేసామంటే మైక్ తీసుకొని ప్లే చేస్తూ ఉండేవాడి. ప్లే చేస్తున్నప్పుడు ఆ సీన్స్ జరుగుతుంటే అక్కడ మన ఒకసారి దీక్ష, మన దీక్ష అన్న శ్రద్ధ నేనే. సో లొకేషన్కి నేను వెళ్తూ ఉండేవాడి రెగ్యులర్గా. వెళ్తున్నప్పుడు ఒకరోజు అక్కడ ఇషారబ్బాది ఒక సీన్ చేస్తున్నారు. ఆ అమ్మాయి ఇంట్లో భయం భయంగా రూమ్స్ అన్ని వెతుకుతుంటారు, ట్రైలర్లో చూసాం. యా, చూసుంటారు కదా, వెతుకుతుంటుంది. ఆ వెతుకుతున్నప్పుడు నేను ఏం చేశాను, కుదురుకోకుండా అక్కడ మైక్ తీసుకొని ఒక పెద్ద స్పీకర్, బ్లూటూత్ స్పీకర్ ఒకటి పెట్టారు లొకేషన్లో. మైక్ తీసుకొని నా ఫోన్కి బ్లూటూత్ కనెక్ట్ చేసి ఒక హారర్ మ్యూజిక్ ఒకటి మెల్లిగా ప్లే చేయడం మొదలుపెట్టా. ప్లే చేస్తుంటే ఆ రెబ్బ తను చాలా ఇన్వాల్వ్ అయ్యి, అప్పటిదాకా ఒక రకమైన ఫీలింగ్స్ ఉన్నాయి, సడన్గా తను ఒక ఇదైంది. అయిపోయాక డైరెక్ట్గా వచ్చి షేక్, రఘు రోజు రావా ప్లీజ్ ప్లే సమ్ మ్యూజిక్, రోజు వచ్చి కొంచెం చాలా ఇన్స్పైరింగ్గా ఉందని డైరెక్టర్ శ్రీనివాస్ రెడ్డి గారు అన్నారు. భయ్యాక పొద్దున్న రేపటి నుంచి మార్నింగ్ కాల్ షీట్ పెట్టేసేయండి, వచ్చేసి లైవ్లో రీరికార్డింగ్ చేస్తూ ఉంటాడు. అలా ట్రావెల్ చేశాను సినిమాతో నేను. ఎందుకంటే ఇట్స్ థ్రిల్లర్, బేసిక్గా థ్రిల్లర్స్కి ఏంటంటే మ్యూజిక్ ప్రాణం, బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఎస్పెషల్లీ. సో ఇప్పుడు ఈ మన సినిమా కాపీ వచ్చిన తర్వాత ఈ కాపీ చెకింగ్ అని అది అనేది జరుగుతాయి కదా, దానికి కొంతమంది వచ్చి చూస్తారు జనరల్గా సినిమా సంబంధించిన వాళ్ళు, లేకపోతే కొంచెం వెల్ విషర్స్, వాళ్ళందరూ కూడా స్కోర్ ఎదిరిపోయిందని చెప్తుంటే చాలా హ్యాపీగా అనిపించింది. సో మీరు ఫస్ట్ థ్రిల్లర్ మూవీలో మ్యూజిక్ కంపోజ్ చేశారా? ఇంతకుముందు థ్రిల్లింగ్ ఆల్మోస్ట్ చెప్పాలంటే ఇదే థ్రిల్లరు. యాక్చువల్గా నాయకి అనే సినిమా చేశాను, త్రిష తమిళ్, అది బట్ అది సాంగ్స్ వరకు చేశాను, బ్యాక్గ్రౌండ్ స్కోర్కి వచ్చేటప్పటికి అదేదో జరిగింది అక్కడ. అదేదో అనుకొని ఒక జిమ్మి కింద జరిగి వేరే చోటుకి వెళ్ళిపోయింది అది. సో యాక్చువల్గా దాన్ని చాలా ప్లాన్ చేసుకున్నాను నేను, అందులో త్రిషాతో సాంగ్ కూడా పాటించాను దాంట్లో. నేను ఫస్ట్ టైం తను ప్లేబ్యాక్ సింగర్గా తెలుగు అండ్ తమిళ్ రెండు వర్షన్స్ పాడింది తను. సో చాలా ఎక్స్పెక్ట్ చేశాను ఆ సినిమాకి చాలా బాగా చేయాలి, బ్యాక్గ్రౌండ్ స్కోర్ బాగా చేయాలి బాగా చేయాలి అని కొన్ని డిజైన్ చేసుకుంటూ వచ్చాను. లాస్ట్ మూమెంట్కి వచ్చేటప్పటికి వాళ్ళు నాకు గోలీ ఇచ్చారు వాళ్ళు. సో అలా మిస్ అయింది థ్రిల్లరు. ఇప్పుడు ఫైనల్గా మళ్ళీ దీంతో స్టార్ట్ అవుతుంది ఇప్పుడు రాగల 24 గంటలతో. ఇంకోటి ఏంటంటే దీని తర్వాత చేసే రెండు సినిమాలు కూడా థ్రిల్లర్సే. అండ్ జాన్ నుంచి ఇంకో కొత్త మూవీ చేస్తున్నాను, అది కూడా థ్రిల్లరే. సో బ్యాక్ టు బ్యాక్ థ్రిల్లర్స్ వచ్చేస్తున్నాయి. సో ఇప్పుడు థ్రిల్లర్స్ చేస్తున్నారు కాబట్టి ఈ సీక్వెన్స్ పోతుంది. సో మళ్ళీ లైక్ మెలోడీస్ చెయ్యాలి, దీంట్లో కూడా మెలోడీ కొంచెం యాడ్ చేయాలి అని. మనం 100% ఇప్పుడు దీంట్లో సాంగ్స్ మెలోడీ అయ్యాయి. దీంట్లో రాగల 24 గంటల్లో ఒక సాంగ్ వచ్చి మీకు ఒక సెమీ క్లాసికల్ లైక్ అన్నమాచార్య కీర్తన నారాయణ తేనమోనము ఉంది కదా, నారాయణ తేనమోనము, సో వన్ ఆఫ్ మై ఫేవరెట్ కీర్తన అది. ఆ కీర్తన పల్లవిని తీసుకొని ఈ సినిమాలో, అంటే హీరోయిన్ ఒక గుడి దగ్గర ఆ అమ్మాయి ఇంట్రొడక్షన్ స్టార్ట్ అవుతుంది, గుడి మీద నుంచి ఆ అన్నమాచారి కీర్తన వస్తున్నట్టుగా అట్లా ట్రీట్ చేసి దానిలోంచి హీరో పాయింట్ ఆఫ్ వ్యూలో ఆ అమ్మాయిని నమో నమో అనే కాన్సెప్ట్తో పొగటం అనమాట. అంటే జనరల్గా అమ్మాయిని పొగటం అనేది రకరకాలుగా రాశారు కవులు, బట్ నమో అనే పదం మనం దేవుడికి మాత్రమే వాడతాం, నమో నారాయణ నమో వెంకటేశ అని అంటూ ఉంటాం. అలాంటిది ఒక అమ్మాయి అందానికి వీడు నమో చెప్తున్నాడు. సో చాలా అద్భుతంగా, అంటే రెండు వర్షన్స్ ఉంటుంది అది, ఫీమేల్ అండ్ మేల్ వర్షన్స్ సాంగ్. మేల్ వర్షన్ వచ్చి భాస్కర్ భట్ల గారు రాశారు, మేల్ వర్షన్ శ్రీమణి రాశాడు, ఫీమేల్ వర్షన్ భాస్కర్ భట్ల రాశారు అన్నమాట. సో అది సెమీ క్లాసికల్ సాంగ్. ఇంకొకటి వెస్టర్న్ బేస్లో ఒక లవ్ థీమ్ ఒక సాంగ్ ఉంటుంది, అది సాంగ్స్ వరకు మెలడీ ఉంటుంది. అండ్ అలాగే ఇషార్ రెబ్బా మీద ఒక పాట చేసాం, ఆమె పేరు మీద ఇషార్ రెబ్బా అని చెప్పే పాట,
అది ఎక్స్ట్రీమ్ మాస్ నెంబర్ అది. సో మీరు మ్యూజిక్ డైరెక్టర్గా స్టార్ట్ అయినప్పుడు కెరియర్ ఫస్ట్ సాంగే ఒక ఊపు ఊపేశారు బంపర్ డ్రాలో మా సాంగ్. ఎస్, అది ఒకసారి పాడతారా మా కోసం? చికెన్ ముక్కలేదు, చిల్డు బీరు చిక్కలేదు, గర్ల్ ఫ్రెండ్ లేదు, కాల్చనీకి కింగు లేదు, ఈడ్చి కొడితే దమ్మిడి లేదు, అప్పు కూడా పొడత లేదు, సినిమా లేదు, సరదా లేదు, అతి గతి లేనే లేదు. ఎందుకే రవణమ్మ పెళ్ళెందుకే రవణమ్మ, తను దొరసందు లేదు మెడకే మోడోలా రవణమ్మ, సతాయించకే రవణమ్మ. ఈ స్టోరీ మీరు వినేటప్పుడే ఈ పాట మీకు మైండ్లో స్ట్రక్ అయిపోయిందా, లేకపోతే ఈ సాంగ్ వేరే ఏదో సినిమాలో పెట్టాలి కానీ ఈ సినిమాలో పెడితే ఇంకా బాగుంటుంది అని చెప్పి యాడ్ ఆన్ చేశారా? లేదు, నేను నాకు ఇదే మొదటి సినిమా మ్యూజిక్ డైరెక్టర్గా. ఓకే, ఇచ్చిన ఫస్ట్ సాంగే మా సాంగ్ చేయమన్నాడు పూరి జగన్నాథ్. పెళ్ళి వద్దు అని కొడుకు తల్లితో చెప్పే నేపథ్యంలో వచ్చే పాట ఇది. సో దీనికి ఒక ఫోక్ సాంగ్ బేస్ చేసుకొని చేద్దాం అని ఒక థాట్ వచ్చింది. వచ్చినప్పుడు ఒక ఉత్తరాంధ్ర ఫోక్ ఒకటి ఉందన్నమాట, ఒక కోడిపిల్ల పాట ఒకటి, అది పూరి జగన్నాథ్ రిఫరెన్స్ ఇచ్చాడు నాకు, అలా చేద్దాం ఆ సాంగ్ ఫార్మేట్లో అన్నాడు. అప్పుడు ఆ కైండ్ ఆఫ్ ఫార్మేట్ తీసుకొని ఈ ఎందుకే రవణమ్మ అనే సాంగ్ అప్పటికప్పుడు డిజైన్ చేసాం. ఒకటి డిజైన్ చేసిన ఒక 2 అవర్స్ తర్వాత భాస్కర్ భట్ల గారు లిరిక్స్ ఒక డమ్మి లిరిక్స్ ప్రిపేర్ చేశారన్నమాట. తర్వాత కొంచెం రీసెర్చ్ వర్క్ చేసాం మేము, అప్పుడు మంచి రెసెషన్ టైం, సో చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు ఐటీ, ఎస్పెషల్లీ ఐటీ వాళ్ళంతా. సరదాగా వెళ్ళి ఆ హైటెక్ సిటీ దగ్గర ఇవన్నీ తిరుగుతూ కొంతమంది ఐటీ ఫ్రెండ్స్ ఉంటే వాళ్ళని అడిగి, నా మేముండే ఆపోజిట్ ఫ్లాట్లో ఒక 6 అమ్మాయిలు సాఫ్ట్వేర్ అమ్మాయిలు ఉండేవారు. ఈ అమ్మాయిలకి బాగున్న రోజుల్లో అంటే అప్పుడు కొంచెం నడిచే రోజుల్లో క్యాబ్ ఇంటికి వచ్చి పిక్ చేసుకునేది. ఎప్పుడైతే రెసిషన్ వచ్చిందో క్యాబ్స్ అన్ని క్యాన్సిల్ చేశారు. వీళ్ళు రోడ్డు మీద వరకు నడుచుకుంటూ వెళ్ళి అక్కడ షేర్ ఆటోకి ఆఫీస్కి వెళ్ళారు వీళ్ళు. ఓకే, సో ఇవన్నీ నోట్ చేసుకొని ఇవన్నీ చూసుకొని కనెక్ట్ అయింది అది అంతే. సో 2009 నుంచి భాస్కర్ భట్ల గారు మీరు కలిసి ఇప్పుడు 2019 వరకు జర్నీ, ఈ 10 ఇయర్స్ ఆఫ్ జర్నీలో లైక్ ఈ పాటకి ఈ ట్యూన్, ఈ పాటకి ఈ ట్యూన్ అని మీ డిస్కషన్ ఎలా ఉండే? యాక్చువల్గా మా ఇద్దరు కాంబినేషన్లో చాలా ఎక్కువ పాటలు ఉన్నాయి, అంటే నేను మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ సాంగ్స్ అంటే ఆయనే రాశారు. దేవుడు చేసిన మనుషులు సింగిల్ కార్డు, భాస్కర్ తర్వాత బంపర్ ఆఫర్ సింగిల్ కార్డు, తర్వాత ఈ నాయకి సింగిల్ కార్డు, చాలా సినిమాలు ఆయన సింగిల్ కార్డు రాశారు. వెరీ కంఫర్టబుల్ జర్నీ అనమాట మా ఇద్దరిది. బేసిక్గా మా ఇద్దరం ఆల్మోస్ట్ ఒకటే ప్లేస్ నుంచి వచ్చాం, అది కాకపోయినా ట్యూనింగ్ పర్ఫెక్ట్గా ఉంటుంది అన్నమాట. సో తన వల్ల నాకు ఇబ్బంది ఉండదు, నా వల్ల తనకి ఇబ్బంది రాను. ఆల్మోస్ట్ నేను చేసిన సినిమాలకు ఇప్పటివరకు సింగిల్ ట్యూన్తోనే ఓకే అయిపోతుంటాయి, సెకండ్ ట్యూన్ చేసే అవకాశం రాదు నాకు, ఎప్పుడు రాలేదు కూడా. వచ్చినా అదేదో చిన్న టెక్నికల్ అడ్జస్ట్మెంట్స్ వల్ల సెకండ్ ట్యూన్కి వెళ్ళే ఛాన్స్ ఉంటుందేమో తప్పితే సెకండ్ ట్యూన్ చేయలేదు. ఇప్పుడు రాగల 24 గంటలు కూడా చేసిన 3 పాటలు సింగిల్ ట్యూన్స్లో ఓకే అయిపోయినవి, సింగిల్ ట్యూన్స్లోనే ఓకే అయిపోయి అనమాట. సో జస్ట్ ఇలా డైనింగ్ టేబుల్లో కూర్చొని డిన్నర్ చేసేలోపు 2 సాంగ్స్ కంప్లీట్ చేసాం నేను భాస్కర్ భట్ల విత్ శ్రీనివాస్ రెడ్డి గారితో కూర్చొని. సో వెరీ అంటే చాలా కంఫర్టబుల్గా ఉంటుంది జర్నీ తనతో పాటు, అలాగే మిగతా రైటర్స్తో కూడా ఎవరితోనే నాతో చాలా సౌలభ్యంగానే ఉంటుంది పని, సరదాగా ఉంటుంది. ఇప్పుడు సింగర్స్ ఉంటారు కొంతమంది నా స్టూడియోకి వచ్చి పాట పాడినప్పుడు అంటారు, అన్న నీ స్టూడియోకి వస్తే పిక్నిక్ వచ్చినట్టు ఉంటుంది అన్న అంటారు వాళ్ళు. అంటే అక్కడ అన్నీ ఉంటాయి, ఏం కావాలో తినచ్చు, అంతా ఫ్రీ అనమాట. నీకు 3 ఉన్నప్పుడు పాడు, ఓకే మేము పట్టుకుంటుందా ఆపేసేయి, కాసేపు కాఫీ తాగు, హార్లిక్స్ తాగుతావు హార్లిక్స్ తాగు, బూస్ట్ తాగుతావు బూస్ట్, అన్నీ ఉంటాయి అక్కడ. ఇంక వేరే ఉండవు మీరు అనుకునేది, అంటే అది కూడా అడుగుతారేమోనండి. హార్లిక్స్ నేను కాంప్లైన్ గర్ల్ని, కాంప్లైన్ గర్ల్ yes yes ఎగ్జాక్ట్లీ, అది కాంప్లైన్ లేదు మా స్టూడియోలో, అన్నీ ఉన్నాయి, హార్లిక్స్ ఉంది, బూస్ట్ ఉంది, కాఫీ ఉంటుంది, అన్నీ ఉంటాయి అన్నమాట. సో అలా అంత కంఫర్టబుల్గా ఉంటుంది నాతో పాటు పనిచేసే వాళ్ళందరికీ. సో 2009 నుంచి 2017 వరకు మీ మూవీస్ అన్నీ ఉన్నాయి, కానీ గ్యాప్ ఉంది. 2009లో ఉంది, 2011లో ఉంది, మళ్ళీ 12,
15లో మూడు సినిమాలు వచ్చాయి, 16లో మళ్ళీ ఒకటి, మళ్ళీ 17లో ఒకటి, మళ్ళీ ఇప్పుడు 19లో. సో ఎందుకు అట్లా గ్యాప్? అంటే ఏమన్నా నెంబర్ ఇయర్ పరంగా మీరు మ్యూజిక్ వచ్చారా, ఏదైనా లక్కీ సెంటిమెంట్ ఉందా? నో నో నో, అలాంటిది లేదు. ఇంకా గ్యాప్ అనేది ఇండస్ట్రీలో ఎవరు గ్యాప్ తీసుకోరు. ఇక్కడ ఇండస్ట్రీ గ్యాప్ ఇస్తుంది. ఎందుకు ఇస్తుంది అనేదానికి లాజిక్ ఉండదు. అంటే అప్పుడు మనం పనిచేసిన సినిమా తాలూకు రిజల్ట్ ఏదైతే ఉంటుందో దాని ప్రభావం మన కెరీర్ మీద కూడా డెఫినెట్గా ఉంటుంది. ఇప్పుడు ఒక సినిమాకి ప్రాణం ఇంపార్టెంట్ ఏంటంటే కథ. కథ బాగుంటే అన్నీ బాగుంటాయి, కథ బాగుంటేనే సినిమా హిట్ అవుద్ది. మీరు తీసిన సినిమాల్లో మాక్సిమం మ్యూజికల్ హిట్ అయింది చూసుకుంటే, దేవుడు చేసిన మనుషులు కంప్లీట్గా మ్యూజికల్ హిట్. బట్ మూవీ మిస్ఫైర్ అయింది కదా. మిస్ఫైర్ అయ్యేటప్పుడు ఏమవుతుందంటే కొంతమంది సెంటిమెంట్స్ ఫీల్ అవుతారు మన తెలియకుండా. అంటే ఒక ఫ్లాప్ సినిమాకి పనిచేసిన టెక్నీషియన్స్ మీద కూడా ఎఫెక్ట్ పడుతుంటుంది ఒక్కొక్కసారి. మెయిన్ హీరోయిన్స్, హీరోయిన్స్ని అయితే పుసుక్కుని అనేస్తారు, ఐరన్ లగ్గ అమ్మాయిది అంటారు. చాలా బాధ అనిపిస్తుంది, చాలా పాపం అది అసలు నిజంగా. ఇప్పుడు నీ సినిమా కథలో దమ్ము లేదు, నీ సినిమా నడకలో పొటెన్షియాలిటీ లేనప్పుడు నీ సినిమా ఫ్లాప్ అయితే దానికి రెస్పాన్సిబిలిటీ హీరోయిన్ ఎందుకు అవుద్ది, లేకపోతే ఒక మ్యూజిక్ డైరెక్టర్ ఎందుకు అవుతాడు, కెమెరామెన్ ఎందుకు అవుతాడు? మేబీ ఆ సినిమా జనాల్లోకి వెళ్ళలేదు కావచ్చు, అందుకే ఫ్లాప్ కూడా అవ్వచ్చు. ఇప్పుడు వెళ్ళలేకపోవడం అనేది నేను ఒప్పుకోను. ఎందుకంటే చిన్న సినిమా అయినా సరే రిలీజ్ అయిన మొదటి రోజు మార్నింగ్ షో చూసిన తర్వాత దాని ఫేట్ డిసైడ్ అయిపోతుంది. ఒక పెద్ద సినిమా అనుకోండి, ఇమీడియట్ రియాక్షన్ ఉంటుంది. అదే ఒక కొత్త సినిమా, కొత్త వాళ్ళతో సినిమా ఉంది, కంచరపాలెం లాంటి సినిమా ఉంది, అది ఫస్ట్ డే మార్నింగ్ షోకి మేబీ ఎవరు 30-20% కూడా ఆక్యుపెన్సీ ఉండి ఉండకపోవచ్చు నాకు తెలిసి. అవార్డెడ్ మూవీ కదండి, అదే చెప్తున్నా, ఉండి ఉండకపోవచ్చు. బట్ ఈ చూసిన 20 మంది మధ్యాహ్నం వెళ్ళి ఇంకొక 20 మంది చెప్తారు, ఆ 20 ఇంకొక 20. ఇప్పుడు 20 కాదండి, సోషల్ మీడియా వల్ల వేల మందికి వెళ్తుంది. అది అది అది. సో మీరన్న లాజిక్ ఏదైతే ఉందో అదే ఫస్ట్ డే మార్నింగ్ షో వరకే అది వెళ్ళడం వెళ్ళకపోవడం అనేది. సినిమాలో విషయం ఉంటే వెళ్తుంది, విషయం లేకపోతే వెళ్ళదు, సింపుల్ అంతే. కానీ మీరు ఇచ్చిన సినిమాలు అన్ని మ్యూజికల్ హిట్ అయ్యి ఇప్పటికీ దేవుడు చేసిన మనుషులు పాట అన్ని ఎఫ్ఎం స్టేషన్స్లో మోగుతూనే ఉంటుంది. ద లవ్లీ సాంగ్ ఈజ్ నువ్వేలే ఆ సాంగ్, అండ్ నువ్వు అంటే చాలా ఇష్టం ఏ సాంగ్ కూడా, అది ఇప్పటికీ రన్ నాకైతే అది ఫేవరెట్ సాంగ్, నువ్వు అంటే చాలా. అది 2012లో ఒక మారు మోగిన సాంగ్, అది ఇప్పటికీ మోగుతుంది. మళ్ళీ పెళ్ళెందుకే రమరమ్మ అనేది ఇప్పుడున్న జనరేషన్లో కూడా సో ఇంకా ద మ్యూజికల్ హిట్ సాంగ్స్లో మీ ఫేవరెట్ సాంగ్ ఏంటి? మీరు చెప్పిన నువ్వేనే దేవుడు చేసిన మట్ల సాంగ్, మెలోడీ అండ్ మంచి మాస్, బంపర్ ఆఫర్ కాకుండా మాస్ సాంగ్. సుబ్బలక్ష్మి దేవుడు చేసిన మట్ల సుబ్బలక్ష్మి మాట్లాడే సుబ్బలక్ష్మి, ఇది కూడా దానిలో ఇంకో సాంగ్ కూడా బాగుంటుంది, దేవుడా దేవుడా ఎంత పని చేసావు రోయ్, అది కూడా మంచి మాస్ నెంబర్. అది నేను ప్రౌడ్లీ అంటే నేను ఎక్కువ సినిమాలు చేసి ఉండకపోవచ్చు, ఎక్కువ హిట్ సినిమాలు పనిచేసి ఉండకపోవచ్చు, కానీ ఒక విషయం స్ట్రాంగ్గా చెప్పగలను, మెలడీ మాస్ రెండిట్లో నేను స్ట్రాంగ్గా చేయగలుగుతాను రెండు కూడా. ఏదో మెలడీ అవ్వచ్చు, అది మాస్ అవ్వచ్చు. ఆ మెలడీ మీకు రొమాంటిక్ అవ్వచ్చు, లేకపోతే సెమీ క్లాసికల్ అవ్వచ్చు, లేకపోతే ఒక సంసారపక్షమైన ఒక కుటుంబ కథా చిత్రాలు సరిపడే మెలడీస్ అవ్వచ్చు. ఏదైనా సరే నేను కన్ఫామ్గా హిట్ సాంగ్ చేయగలను, అండ్ మాస్ సాంగ్స్ కూడా. ఎందుకంటే బేసిక్గా నేను ఒక విలేజ్ నుంచి వచ్చినాను కాబట్టి నాకు అంత ఇంత ఫోక్ కల్చర్ మీద కొంచెం అవగాహన ఉంది. సో దాన్ని యాజ్ ఇట్ ఈస్గా మనం కరెక్ట్గా ఆ కల్చర్ని అప్లై చేయగలిగితే ఎక్స్ట్రీమ్ అద్భుతమైన మాస్ సాంగ్స్ మనం చేయొచ్చు. బట్ రావాలి అలాంటి ఛాన్స్. ఇప్పుడు నా దగ్గర మంచి ట్యూన్ బ్యాంక్ ఉంది, నేను కొన్ని సందర్భాల్లో మంచి మంచి పాటలని, ఇది పవన్ కళ్యాణ్ గారి సినిమాకి పడితే భలే ఉంటుంది ఈ పాట అని దాన్ని పక్కన పెట్టి దాచేయడం, అరే ఈ పాట రవితేజకి పడితే భలే ఉంటుందని అనుకోవడం, ఈ పాట బాలకృష్ణ గారికి పడి, ఇట్లా నేను ఒక్కొక్క కొంతమంది హీరోలు దృష్టిలో పెట్టుకుని చేసుకుంటారు అవి దాచిపెట్టుకుంటాను. ఎప్పటికైనా వీళ్ళతో పనిచేసే అవకాశం వచ్చినప్పుడు ఈ బయటకు తీయొచ్చులని చెప్పి మరి ఆ స్టోరీకి సింక్ అవ్వాలి కదా. ఇప్పుడు మీరు బాలకృష్ణ గారికి ఈ సాంగ్, చిరంజీవి గారికి ఈ సాంగ్, మళ్ళీ ప్రభాస్కి ఈ సాంగ్ అని మీరు ఇట్లా అస్యూమ్ చేసి పెట్టుకున్నారు కదా, మరి ఆ కథకి అది సెట్ అవ్వాలి. అంటే పెద్ద హీరోల సినిమాల విషయంలో కథతో సంబంధం లేకుండా పాటలు ఉంటాయి. అంటే ఒక ఫార్మాటికల్ మ్యూజిక్ ఉంటుంది పెద్ద హీరో సినిమాల్లో. అంటే హీరోకి ఒక ఇంట్రొడక్షన్ సాంగ్, హీరో రివీల్ అయ్యేటప్పుడు ఒక సాంగ్ ఉంటుంది, అదే మాస్ ఆర్ వెస్టర్న్ ఆర్ వాటర్ ఏదో. అలాగే
ఖచ్చితంగా ఒక మూడో నాలుగో డ్యూట్స్ ఉంటాయి హీరోయిన్తో. ఖచ్చితంగా ఒక ఐటమ్ సాంగ్ ఉంటుంది, సెంటిమెంట్ ఒక ఐటమ్ సాంగ్ ఉంటుంది. సో ఆ సెంటిమెంట్ సాంగ్ కూడా ఈ మూడింటిలో వచ్చేస్తాయి ఎక్కడో చోట. మొత్తం ఐదు పాటలు అయితే ఖచ్చితంగా ఉంటాయి కదా. సో అది అది ఇప్పుడు పెద్ద హీరోలు అయితే అదే ఫార్మాట్లో వెళ్తారు నాకు తెలిసి. అది దాటి అవుట్ ఆఫ్ ద బాక్స్ వాళ్ళు వెళ్ళరు బేసిక్గా. ఎందుకంటే వెళ్తే అభిమానులు ఊరుకోరు. అది నేను అది ఇప్పుడు మన చిరంజీవి గారు సైరా సినిమా చేశారు. సైరాలో ఇప్పుడు మనం అనుకున్న సిచ్యువేషన్స్ పెట్టలేదు దాంట్లో. మీకు సైరాలో ఆడి ఒక టూ త్రీ సాంగ్స్ ఉన్నట్టుంటాయి లేనట్టుంటాయి. అంటే మనకి సాంగ్స్ కనిపించవు ఆ సినిమాలో. స్టోరీ లీడ్ చేస్తూ ఉంటుంది అండ్ చిరంజీవి గారు ఉన్నారు అక్కడ ఫ్రేమ్లో. ఇంకా ఆయన చూస్తూ ఉంటాం మనం. మరి అదే చిరంజీవి గారు ఖైదీ నెంబర్ 150 చూసినప్పుడు మనం అదే ఎక్స్పెక్ట్ చేసుకుంటూ వెళ్తాం. అది అట్లా. సో మీ మ్యూజిక్ డైరెక్షన్లో ఆ జర్నీలో మీకు యూ టర్న్ తిరిగిన గట్టి హిట్ ఇచ్చిన సినిమా ఏది? గట్టి హిట్ అనేది ఇప్పటికి నాకు ఇంకా సరిగ్గా రాలేదు నిజంగా చెప్తున్నా హానెస్ట్గా. నేను చేసిన సినిమాలో బంపర్ ఆఫర్ మంచి హిట్ అయింది. తర్వాత అహనా పెళ్ళి అంటే ఒకటి 100 డేస్ ఆడింది ఆ సినిమా. ఎందుకంటే షీల్డ్ ఉంది అదే 100 డేస్ ప్రూఫ్ అదే. తర్వాత దగ్గరగా దూరంగా ఓకే అది అది సరిగ్గా నడవలేదు. తర్వాత నాయకి ఫ్లాప్ అయింది. తర్వాత దేవుడు చేసిన మనుషులు ఫ్లాప్ అయింది. పాటలు హిట్ అయ్యాయి. ఇవన్నీ పాటలు మంచి పాటలే. అంటే సినిమా నేను అనేది ఎంత వర్క్ చేసినా మనం ఎంత కష్టపడ్డా కానీ సినిమా హిట్ అయితేనే మనకి వీటి ఇవి బయటకు వస్తాయి. ఎఫెక్ట్ అనేది ఎఫర్ట్ అండ్ ఎఫెక్ట్. సినిమా మనం ఫ్లాప్ సినిమా వర్క్ చేస్తే మనం కూడా ఒక ఫ్లాప్ టెక్నీషియన్ కానీ మిగిలిపోతాం బేసిక్. అది అది ప్రాబ్లం. బట్ అనుకో అదృష్టం ఏంటంటే నాకు చేస్తున్నాను, నేను సినిమాలు చేస్తున్నాను. మరీ ఇంటికి వెళ్ళిపోకుండా దుకాణం సర్దేసి ఏదో చేస్తూ ఉంటాను నేను. సో మీరు ఆ బస్సులో ప్రయాణం చేస్తున్నారు, ఇంకా దిగలేదు? బస్సు ఇంకా దిగలేదు, క్వశ్చనే లేదు. అసలు బస్సు కాదు, దిగే ప్రసక్తే లేదంటారు. దిగే ప్రసక్తే లేదు. ఇంక దిగిన రోజు మూడగట్టు ఊరు వెళ్ళిపోయి వ్యవసాయం చేసుకోవడం అంతే. అలా దిగే పరిస్థితి వస్తే అంతే. సో ప్రస్తుతం ఇప్పుడు ఒక మెంటర్గా కూడా చేస్తున్నారు మన సూపర్ సింగర్స్ ప్రోగ్రామ్లో. యా మొన్నటి వరకు జరిగింది. ఆ లైఫ్ ఎలా ఉండే మెంటర్ లైఫ్? డెఫినెట్గా ఎందుకంటే నా టీం విన్ అయింది. నా టీం మెంబరే టైటిల్ గెలుచుకున్నాడు. ఎస్, ఇట్ వాజ్ అదొక మంచి ఎక్స్పీరియన్స్. అంటే లైక్ అంటే నేను రియల్ లైఫ్లో కూడా నేను నా దగ్గరికి ఎవరైనా సింగర్స్ పాడడానికి వచ్చినప్పుడు ఒక మెంటర్ లాగే ట్రీట్ చేస్తాను వాళ్ళని. అంటే చెప్పాను కదా చాలామంది వచ్చి పిక్నిక్ వచ్చినట్టు ఉంటుందని స్టూడియోకి వస్తే అంటే అంత ఫ్రీడమ్ ఇస్తాను నేను. అందుకే నేను ఎవరైనా సరే కొంచెం హమ్ చేస్తూ బాగా కొంచెం శృతిలో ఉంది వాయిస్ టెంపోలను పాడుతున్నారు వీళ్ళు అనుకున్నప్పుడు వాళ్ళు ఇంట్రెస్ట్ని గమనిస్తారు. ఎగ్జాంపుల్ మీరే చెప్పండి. చాలామంది ఉన్నారు ఎగ్జాంపుల్ చాలా పాపులర్ పర్సన్ మన బేబమ్మ. ఎగ్జాక్ట్లీ. యాక్చువల్ బేబమ్మ కన్నా ముందు నేను లక్ష్మీ మంచుతో పాట పాడిచ్చా. తనలోని సింగర్ని దొంగట ఏందిరో అనే సాంగ్ ఉంటుంది అప్పుడు. అంటే అది లక్ష్మీ మంచుతో పాడిచ్చా పాట అని చాలామంది షాక్ అయ్యారు. నేను పాట వచ్చిన తర్వాత వినండి మీరు. ఎందుకంటే తనకి ఇంట్రెస్ట్ ఉంది అమ్మాయికి, పాడాలనే తపన ఉంది. అండ్ మోహన్ బాబు గారు కూడా చిన్నప్పటి నుంచి దానికి ఇంట్రెస్ట్ అయ్యా పాట పాడాలని ఇంట్రెస్ట్, చిన్నప్పుడు సంగీతం నేర్చుకుంటానని చెప్పి లేదని చెప్పి ఆయన భలే చెప్పేవారు చిన్నప్పటి తన గురించి. లక్ష్మి కూడా నేను పాడతాను, నేను కాన్ఫిడెంట్గా నాకు చాలా ఇష్టం నాకు పాట అంటే అని చెప్పింది. సరే రా అయితే అని చెప్పి కూర్చోబెట్టి నేర్పిస్తే తక్కువ నేర్చుకుంది పాడేసింది. సి ఆ సాంగ్కి అది యాప్ట్ వాయిస్ ఆ పాటకి. అండ్ దెన్ త్రిష నాయకి టైంలో త్రిష లక్ష్మి పాడింది నేను విషయం తెలిసి త్రిష అడిగింది. నాకు చాలా ఇంట్రెస్ట్ అది నాకు సింగింగ్ అంటే అంటే ఒకసారి వాట్సాప్లో తన పాట పంపించమని అడిగా. ఒక మూడు నాలుగు బిట్లు పాడి పంపించింది. నిజంగా చాలా బాగా పాడింది అమ్మాయి. పాడితే వెంటనే నేను అప్పుడు కానీ నా బాధ ఒక్కటి ఏంటంటే సరైన సాంగ్ ప్లాన్ చేయలేదు తనతో. నాకు ఆ సాంగ్ నాకే ఎక్కలేదు బేసిక్గా. బట్ అక్కడ ఏమిటంటే డైరెక్టరు ఆ కాన్సెప్ట్ మీద సాంగ్ కావాలన్నాడు కాబట్టి నేనేమనుకుంటే ఎగ్దమ్ తీన్మార్ సాంగ్ ఒకటి ప్లాన్ చేద్దాం త్రిషాతో. త్రిష ఫ్యాన్స్ ఫ్యాన్ ఫాలోయింగ్ విపరీతం కదా తమిళనాడులో కానీ తెలుగు అని ప్లాన్ చేశాను కానీ వర్కౌట్ అవ్వలేదు అది. నేను ఇప్పుడు ఇప్పటికీ అంటాను ఉంటాను త్రిషాతో. ఫస్ట్ ఐటమ్ నాకు ఫెయిల్ అయింది త్రిష, ఇంకో ఛాన్స్ ఇవ్వు నాకు ఇంకోసారి చేద్దాం అంటే. ఏ లాంగ్వేజ్లో పాడి? తెలుగు అండ్ తమిళ్ నాయకి. తెలుగు తమిళ్ తెలుగు అండ్ తమిళ్ రెండు పాడింది. ఇక్కడ నా స్టూడియోకి వచ్చి దాదాపు ఒక 2-3 డేస్ స్పెండ్ చేసింది ఆ సాంగ్ కోసం రెగ్యులర్గా వచ్చి పాడేది. అండ్ దెన్ బేబమ్మ సాంగ్ నేను అదే యూట్యూబ్లో చూసినప్పుడు కాల్ చేస్తే ఫస్ట్ టైం రాలా భయపడింది అమ్మ. అసలు సరిగ్గా ఆన్సర్ చేయలే.
వాళ్ళ అమ్మాయి ఎవరో ఎత్తి మాట్లాడారు. సరే ఇంక అంటే భయం అనుకుంటే నేను ఇంకా వదిలేశాను. తర్వాత ఆమె ఏదో షోకి కోటి గారు ఏదో ఒక ప్రోగ్రామ్కి ఏదో పిలిపిస్తున్నారు అని తెలిసి ఆ రోజు మళ్ళీ కాంటాక్ట్ చేసి పాడతావా ధైర్యం ఉందంటే పాడతాను సార్ అంటాను. సరే షో దగ్గర వచ్చిన తర్వాత స్టూడియోకి రమ్మన్నా. ఆ స్టూడియోకి వచ్చి అప్పుడు నా షోకి వచ్చి నా స్టూడియోకి వచ్చింది అనమాట. వస్తే అప్పుడు తీసుకెళ్తే అంతకుముందు నేను పాట పాడి వాట్సాప్లో పంపించా నేర్చుకోమ ఇది అని చెప్తే నేను నేర్చుకుందామే నేర్చుకుందా వచ్చింది పాడింది. తర్వాత మంచి ఇదయింది. తర్వాత మొన్న పలాస మూవీలో ఇప్పుడు ఎస్పీబి గారి పక్కన డ్యూట్ పాడించాను ఆమెతో. గ్రేట్. అది మీకు యూట్యూబ్లో ఉందా పాట ఓ సొగసరి అని చెప్పి 1970s బ్యాక్డ్రాప్లో ఒక రెట్రో సాంగ్ కావాలన్నాడు డైరెక్టరు. సో పిలిపించారు బాలు గారు. షాక్ అయ్యారు ఎస్పీబి గారు షాక్ అయ్యారు అసలు ఆ సాంగ్ విని. ఎవరు పాడారు ఈ వాయిస్ ఫీమేల్ వాయిస్ అంటే ఇట్లా బేబీ అని అంటే ఓ వండర్ఫుల్ ఆవిడతో పాడారా నేను చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నాను ఆవిడతో నేను కలిసి పాడడం అనేది అని చెప్పి పాప ఆయన చాలా ఎంకరేజ్ చేశారు. సో నాకు అట్లా తర్వాత ఈ ఇప్పుడు మన రాగల 24 గంటల్లో రమ్య అని రమ్యశ్రీ అని చెప్పి ఒక క్లాసికల్ సింగర్ అమ్మాయి ఒకసారి ఏదో సమ్ కీర్తన పెట్టింది ఫేస్బుక్లో. అమ్మాయి చూసారే చాలా ఇంట్రెస్టింగ్ వాయిస్ అని చెప్పి పిలిచాను. పిలిస్తే వచ్చింది ఆడిషన్ ఇచ్చింది చాలా బాగా పాడింది. ఈ సినిమాలో 2 పాటలు పాడించా అమ్మాయితో రాగల 24 గంటల్లో. సో ఇప్పుడు ఈ రాగల 24 గంటల సినిమాలో మీరు ఏదైనా పాట పాడారా? యా చెప్పా కదా మీకు ప్రమోషనల్ సాంగ్ ఒకటి చేసాం సినిమా కోసం. ఓకే. ఆ సాంగ్ ఏంటంటే రాగల 24 గంటల్లో ఏదైనా జరగవచ్చు ఎవడు ఏమైనా అవ్వచ్చు అనే కాన్సెప్ట్ అది. అది మీరు ఇప్పుడు పాడుతూ మాకు వినిపించాలి. యా రాగల 24 గంటల్లో ఎప్పుడైనా ఏదైనా జరగొచ్చంట రబ్బా ఇషా రబ్బా పేపర్ బాయ్ ప్రెసిడెంట్ అయిపోవచ్చంట గల్లీ బాయ్ ఢిల్లీ కింగ్ అవ్వచ్చంట నీ కలల్లే నిజమల్లే మారొచ్చంట నువ్వు ఊహించనిది ఏదైనా జరగొచ్చంట ఎస్కో రబ్బా ఇషా రబ్బా. అంటే హీరోయిన్ ఇషా రబ్బా కదా సినిమాలో అందుకని ఆవిడ పేరు పెట్టేశా. సో ఈ పాట రాసింది మీరేనా? కాదు కాదు ఇది శ్రీమణి రాశారు. శ్రీమణి రాశారు ఈ పాట. సో రాగల 24 గంటల సినిమాలో మీకు నచ్చిన పాట ఏంటి? నాకు నచ్చిన పాట అదే చెప్పా కదా మన నమో నమో సాంగ్. అది నమో నమో సాంగ్ అది చాలా మంచి పాట. అది అంటే ఒక 10 కాలాల పాటు ఉండే పాట అని నాకు తెలిసింది. సో రాగల 24 గంటల్లో మీరు కూడా యాక్టింగ్ చేసే అవకాశం వస్తే అందులో ఏ రోల్ తీసుకుంటారు? లేదు యాక్చువల్గా ఒక రోల్కి అడిగారు నన్ను. ఆయన అడిగినప్పుడు నేనే మృదువుగా తిరస్కరించాను అనమాట. అంటే నేను యాక్చువల్గా ఈ పక్కన పలాస అనే మూవీలో మెయిన్ విలన్గా చేస్తున్నాను. నేను చేస్తున్నప్పుడు ఎందుకో చిన్న నమ్మకం వచ్చింది, చిన్న నమ్మకం ఒక క్లిక్ అవ్వదు క్యారెక్టర్ అని అనిపించింది. ఎందుకంటే 1978 to 2018 వరకు అంటే దాదాపు ఒక 50 ఇయర్స్ రన్ ఉండే క్యారెక్టర్ అది. అంటే ఆ క్యారెక్టర్లో నేను అట్ ది ఏజ్ ఆఫ్ 30 ఇయర్స్ ఉంటాను, 40 ఇయర్స్ ఉంటాను, 50 ఇయర్స్ ఉంటాను, 70 ఇయర్స్ ఉంటాను. నా బాడీ షేప్ కూడా నేను ఆ సినిమా కోసం మార్చుకున్నాను. 10 కిలోలు పెరిగాను నేను ఆ సినిమా కోసం. అంటే వెయిట్ కావాలి, కొంచెం బలంగా లావు కనిపించాలి, పొట్టగట్ట అన్ని జట్టంగా ఉండాలి డైరెక్టర్ అంటే. రాత్రికి రాత్రి బాగా తిని జీడిపప్పులు మటన్ తిని బాగా 10 కిలోలు పెరిగాయి. ఇంకా ఇప్పుడు చచ్చిపోతున్నా పెరిగిన తగ్గట్లా. అది చేసినప్పుడు ఒక చిన్న కాన్ఫిడెన్స్ వచ్చింది, నేను కూడా చేయగలను, బాగానే చేయగలను యాక్టింగ్ అని చిన్న ఫీలింగ్ వచ్చింది. సో అది రిలీజ్ అయిన తర్వాత నెక్స్ట్ ప్రాపర్ స్టెప్ తీసుకుందాం, వర్కౌట్ కాకపోతే వదిలేద్దాం. మన మ్యూజిక్ మనకు ఉంది, ఎట్లా మన యాంకరింగ్లు ఉంటాయి, షోస్ ఉంటాయి, సరిపోద్ది. ఓకే. సో మీకు యాక్టింగ్లో నా డ్రీమ్ రోల్ ఇది ఉంది, నాకు ఒక కింగ్, ఒక రాజులాగా చేయాలి, లేకపోతే ఒక విలన్, బాహుబలిలో బల్లల దేవ లాంటి విలన్ క్యారెక్టర్, అలాంటి ఏమైనా క్యారెక్టర్, లేకపోతే కన్నింగ్ క్యారెక్టర్, సమ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్యారెక్టర్స్ ఉంటాయి కదా ఒక సినిమాలో. సో అందులో నాకు అరే ఇదొక డ్రీమ్ రోల్, నాకు ఇది చెయ్యాలని ఉంది అని ఎవరికైనా ఉంటుంది మనసులో. సో మీకు ఆ డ్రీమ్ రోల్ ఏంటి? నాకు డ్రీమ్ రోల్ ఒకటే చిన్నప్పటి నుంచి, స్పై క్యారెక్టర్. స్పై ఎందుకు? చాలా ఇష్టం నాకు ఇన్వెస్టిగేటివ్. నాకు యాక్షన్ ఫిల్మ్స్ అంటే చాలా ఇష్టం నాకు చిన్నప్పటి నుంచి కూడా. ఈ బాండ్ ఫిల్మ్స్, తర్వాత తెలుగులో కూడా గూఢచారి సినిమాలు వస్తుంటాయి కదా, చాలా ఇష్టం నాకు.
బాగుంటుంది అంటే మంచి సూట్ వేసుకొని ఇందాగా వెళ్తూ గన్ తీసి స్టైల్గా కాలుస్తూ చాలా ఇష్టమైన రోల్ నాకు. అలాంటిది ఏదైనా ఒక వస్తే మాత్రం అసలు అంటే లైక్ పోలీస్ ఆఫీసర్స్ అంటే మళ్ళీ హా ఎవడరా వాడు ఏడ్రా ఈ టైప్ కాదు. సో సిఐడి ప్రోగ్రామ్ కనుక తెలుగులో తీస్తే అందులో మీరే చేయాలి. అసలు నేను అది అలాంటి అవకాశం వస్తే ఎగ్రీ కాదు అసలు మేడం దూకేస్తా కిందికి. మరి అప్పుడు యాక్టింగ్ యాంకరింగ్ మెంటర్ మ్యూజిక్ డైరెక్టర్ ఇవన్నీ పక్కన పెట్టేసి వెళ్ళిపోతారా? మ్యూజిక్ పక్కన పెట్టను నేను ఇప్పుడు. అది ఒకవేళ యాక్టర్ అయ్యాను అనుకుందాం, దేవుడు భగవంత దయాలు యాక్టర్ అయితే మ్యూజిక్ని మాత్రం వదిలిపెట్టే ప్రసక్తి లేదు. అప్పుడు కనీసం అట్లీస్ట్ నేను సాంగ్స్ అన్నా చేసుకుంటాను కనీసం అట్లీస్ట్. చిన్నప్పుడు స్కూల్లో మనందరం అడిగేది కదా లైక్ టీచర్స్ ఐ మీన్ ఫస్ట్ డే ఆఫ్ ఎవ్రీ ఇయర్ ఏమవుతావు నువ్వు పెద్దగా అయిన తర్వాత, వాట్ ఈజ్ యువర్ ఎయిమ్ అని అడుగుతారు. సో అప్పుడు మిమ్మల్ని అడిగినప్పుడు ఏం సమాధానం ఇచ్చారు? పోలీస్ ఆఫీసర్. ఇక్కడ కూడా సిఐడిగానా? అంత ఇన్ఫ్లుయెన్స్ అయ్యింది చిన్నప్పటి నుంచి. అది దేని వల్ల ఇన్ఫ్లుయెన్స్ అయ్యారు, మీ ఇన్స్పిరేషన్ ఎవరు సిఐడి అవ్వాలి అంటే కారణం? నా దృష్టిలో ఏంటంటే ఈ పోలీస్ ఆఫీసర్స్ అంతా హీరోలు నా దృష్టిలో అంతే చిన్నప్పటి నుంచి నాకు. అండ్ సిఐడి సిబిఐ ఇవన్నీ కూడా వాళ్ళు చాలా, నేను ఎవరన్నా అప్పుడప్పుడు ఎప్పుడన్నా వర్కింగ్ ఫర్ సిబిఐ అని ఎవరన్నా సిఐడి అంటే సిఐడి అని ఇప్పటికీ జనరల్గా ఒక్కొక్కసారి అంటే సినిమాల్లో మనం ఏంటి ఒక పోలీస్ ఆఫీసర్ సిఐడి ఆఫీసర్ అనగానే 6 అడుగుల ఎత్తు మంచి కండలు తిరిగిన శరీరం సూట్ ఇట్టేసి ఉంటారు కదా, మీకు రెగ్యులర్ డిపార్ట్మెంట్స్లో అలా ఉండరు చాలామంది, చాలా నార్మల్గా ఉంటారు చాలా నార్మల్గా. ఇదేంటిది సిఐడి అంటారు నేను చూసి ఎలా ఉన్నాడు అని ఫీల్ అవుతుంటారు ఒక్కొక్కసారి. అంటే కొందరు మనము గెటప్ చూసి కూడా ఇతను పోలీస్ ఆఫీసర్ ఆ వే ఆఫ్ డ్రెస్సింగ్ తెలుసుకోవచ్చు, హెయిర్ స్టైల్ అవన్నీ చూసి తెలుసుకోవచ్చు. మెయిన్ ఐజ్ పోలీస్ వాళ్ళ కళ్ళు చాలా షార్ప్ ఉంటాయి పోలీస్ ఆఫీసర్స్ కళ్ళు, ఎందుకంటే వాళ్ళ కళ్ళు అంటే అది ట్రైన్ చేస్తారో లేకపోతే అది అది లెస్నో తెలియదు కానీ వాళ్ళు ఇంక్లూడింగ్ ఒక 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 పాదం ముద్ర ఉంటుంది కదా మనం కాళ్ళు పెడతాం కదా ఆ ముద్ర సైజ్ కూడా నోటీస్ చేస్తాయి వాళ్ళ కళ్ళు, అంత పవర్ఫుల్ ఐస్ ఉంటాయి వాళ్ళకి జనరల్గా పోలీస్ ఆఫీసర్స్కి. మీరు ఏమైనా ట్రైనింగ్కి వెళ్ళారా? వెళ్ళలేదు కానీ ఇంట్రెస్ట్ నాకు చెప్పాక తిన్నప్పటి నుంచి నాకు అది బాగా చాలా అంటే నా దృష్టిలో వాళ్ళు హీరోలు. అయితే ఘర్షణ ఎన్నిసార్లు విషయం ఏదది ఘర్షణ? ఘర్షణనా? ఘర్షణ బాగా చాలాసార్లు చూస్తాను ఘర్షణ. తర్వాత ఎక్కువ బాండ్ ఫిల్మ్స్ బాగా విపరీతం చూస్తాను నేను. తర్వాత ఏదైనా హాలీవుడ్లో ఎనీ యాక్షన్ ఫిల్మ్ వస్తే మాత్రం చూస్తాను. నాకు సెంటిమెంట్ సినిమాలు నా వల్ల కాదు చూడలేదు నేను. మీరు ఎక్కువ ఏ టైప్ ఆఫ్ మ్యూజిక్ని అందించడానికి ఇష్టపడతారు? లవ్ ఆ మెలోడీయా, లేకపోతే రెట్రో సాంగ్సా, లేకపోతే రాక్ ఫోక్ సాంగ్సా, హిప్ హాప్ టైపా, ఏ టైప్ ఆఫ్ని మీరు ఎక్కువ ఇష్టపడతారు? అరే ఇదే నాకు ఎక్కువ ఇవ్వాలి అంటే సాంగ్ కంపోజ్ ఐ కెన్ డూ ఏదైనా. నేను ఇందులో మీరు చెప్పిన ఎనీ ద్వారా నేను కంఫర్టబుల్ చేయగలను. బట్ నాకు పర్సనల్గా నేను కంప్లీట్ లవ్ స్టోరీ చేయాలని కోరిక నాకు, ఎందుకంటే లవ్ స్టోరీస్లో సాంగ్స్కి చాలా స్కోప్ ఉంటుంది. ఇప్పుడు ఇప్పటికీ మనం ఇళయరాజా గారి పాటలు పాడుకుంటున్నాం, అవే పాడుతున్నాం పాటలు. ఏదైనా కాంపిటీషన్స్లో సింగర్స్ వచ్చి పాటలు పాడంటే రాజా గారి పాటలే పాడుతున్నారు వాళ్ళు. మళ్ళీ అవి రీమిక్స్ కూడా వస్తున్నాయి. ఎగ్జాక్ట్లీ రీమిక్స్ వస్తుంటాయి, కాపీ వస్తుంటాయి, అన్నీ వస్తుంటాయి దాంట్లో. అలాగా ఒక కంప్లీట్ లవ్ ఆల్బమ్స్ చేయాలని నాకు ఇష్టం. లవ్ సాంగ్స్, రొమాంటిక్ సాంగ్స్ అన్నీ నాకు చాలా ఇష్టం. బేసిక్గా చాలా ఈజీ చేయగలుగుతున్నాయి అవన్నీ కూడా. సో ఎవరికైనా మ్యూజిక్ డైరెక్టర్స్కి నేను పలానా డైరెక్టర్తో వర్క్ చేయాలి అనే ఒక గోల్ ఉంటుంది, మీకు ఏ డైరెక్టర్ తోటి వర్క్ చేయాలని అనిపించింది? యాజ్ ఎ మ్యూజిక్ కంపోజర్ డైరెక్టర్ అయిన తర్వాత అరే ఈ డైరెక్టర్తో చేస్తే నాకు ఇంకా బాగుంటుంది, మోర్ కాన్ఫిడెంట్ ఐ విల్ డూ ఇట్ అనేసి అని ఏ డైరెక్టర్ మీద అలా అనిపించింది? ఇప్పుడు కొంతమంది డైరెక్టర్స్ దగ్గర నుంచి పాటలు బాగా వస్తాయి, కొంతమంది పెద్ద డైరెక్టర్ దగ్గర పాటలు కూడా మామూలుగా ఉంటాయి. కొంతమంది దగ్గర తీసుకునే విధానాన్ని బట్టి ఉంటుంది. యాక్చువల్గా పూరి జగన్నాథ్ది మీరు చూసుకుంటే కనుక తన సినిమాల్లో ఫ్లాప్ మూవీస్ ఉండి ఉండొచ్చు కానీ ఏ రోజు అతని సినిమాల్లో మ్యూజిక్ ఫెయిల్ అవ్వలేదు. పూరి జగన్నాథ్ది ప్రతి సినిమా మ్యూజికల్ హిటే, అంటే ఒక మ్యూజిక్ డైరెక్టర్కి అంత ఫ్రీడమ్ ఇస్తాడు. సో
అక్కడ వర్క్ చేసి బయటకు వచ్చాను కదా నేను, చాలా ఇబ్బంది, కొన్నిసార్లు కొంచెం ఇబ్బంది పడ్డా, ఎందుకంటే అంత ఫ్రీడమ్ నీకు బయట దొరకదు. అలాగే కృష్ణవంశీ గారు ఒకరు మంచి మ్యూజిక్ తీసుకుంటారు, మ్యూజిక్ డైరెక్టర్స్ దగ్గర, అంటే పిండుతారు నరకం చూపిస్తారు, బట్ అది అదొక అందమైన నరకం, స్వీట్ హెల్ అనమాట అది. సో అలా హెల్ అనే చూపిస్తేనే కదా మాలాంటి వాళ్ళందరూ రిపీట్ మోడ్లో సాంగ్స్ వింటారు, ఎఫ్ఎంలో కూడా రిపీటెడ్గా ఆట్ పటాక అంటూ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ దాంట్లో కూడా సేమ్ మ్యూజిక్ డైరెక్టర్ పాటలు రావడము అనేది. ఎగ్జాక్ట్లీ. సో కృష్ణవంశీ గారు, అలాగే ప్రొడ్యూసర్స్లో దిల్రాజ్ గారు, ప్రొడక్షన్ దిల్రాజ్ గారు సినిమాల్లో కూడా పాటలు చాలా బాగుంటాయి. యాక్చువల్లీ దిల్రాజ్ గారిది చాలా మంచి టేస్ట్ మ్యూజిక్ విషయంలో, ఆయన ఇన్వాల్వ్ అవుతాడు ఆయన, ఎందుకంటే నా ఫస్ట్ ఫిల్ము యాక్చువల్గా నేను ఆ బ్యానర్లో చేయాల్సింది. ఆ ఫిల్మ్ పేరు చెప్పను, ఆ డైరెక్టర్ పేరు చెప్పను, కానీ చేయాల్సింది. యాక్చువల్గా అప్పుడు ఆయన ఇచ్చే రిఫరెన్సెస్ ఎంత బాగుంటాయో, ఆయన టేస్ట్ చాలా మంచి టేస్ట్ దిల్రాజ్ గారిది. సో అనుకోకుండా సినిమా నేను మిస్ అయ్యాను అది అది అట్లా అది. సో మీరు డబ్బింగ్ ఆర్టిస్ట్ కూడా కదా, ఒక విలన్ రోల్లో మీరు ఏదైనా చేశారా డబ్బింగ్? నేను విలన్ రోల్ విలన్స్కి ఎవరికి చెప్పినట్టు గుర్తులేదు. నేను దాదాపు ఒక నాకు తెలిసి ఒక 300-400 ఫిల్మ్స్ చెప్పుంటాను నేను డబ్బింగ్. చాలా హీరోస్కి చెప్పాను నేను. నాకు ఐ గాట్ నంది అవార్డు సంపంగి అనే సినిమాకి, దీపక్ అనే హీరోకి డబ్బింగ్ చెప్తే నాకు నంది అవార్డు. యాక్చువల్గా అదే ఇయర్ పెట్టారు నంది, డబ్బింగ్ అనే క్రాఫ్ట్కి నంది కూడా ఇవ్వాలి, చాలా ఇంపార్టెంట్ క్రాఫ్ట్ ఇండస్ట్రీలో అని చెప్పి ఆ ఇయర్ దానికోసమని నంది అవార్డు కేటాయిస్తే ఫస్ట్ నంది అవార్డు నాకు వచ్చింది. గ్రేట్. సో 5 నంది అవార్డులు వచ్చాయి మీకు ఇప్పటి వరకు. సో ఏ పాటలకి ఒకటైతే మనకి ఇప్పుడు డబ్బింగ్ కానుంది, మరి మిగతా 4 నంది అవార్డ్స్ దేనికి? బంపర్ ఆఫర్కి మ్యూజిక్ వచ్చింది. సో ఫస్ట్ సాంగే బంపర్ కట్టేశారు. తర్వాత మన నేనింతే సాంగ్కి, ఓ ఐ మిస్ యూ సాంగ్కి వచ్చింది, ఆ సాంగ్కి వచ్చింది. తర్వాత ఇంకొకటి వచ్చి యాంకర్గా వచ్చింది, టెలివిజన్ షోకి యాంకర్గా వచ్చింది. తర్వాత ఇంకొక నంది యాక్టర్గా వచ్చింది. సో 5. సో మీరు అన్నిట్లో ఫుల్ ఫ్లెచ్డ్గా సర్టిఫైడ్ అకౌంట్ అనేసి అని వచ్చేసింది. యాక్టర్గా, సింగర్గా, మ్యూజిక్ కంపోజర్గా, డబ్బింగ్ ఆర్టిస్ట్గా, యాంకర్గా, 5 చేతికి ఎంత ముఖ్యమో మీ లైఫ్లో ఈ 5 పాటలు కూడా అంతే ముఖ్యమో అని అర్థమైపోయింది. అంటే అలాగనే కాదు, చేసే ఏ పనైనా చిన్నదైనా పెద్దైనా పర్ఫెక్షన్తో చేయాలి. ప్రాజెక్ట్ కూడా చిన్న సినిమా అయినా పెద్ద సినిమా అయినా అంతే ఎఫర్ట్ పెడతాను నేను. చిన్న సినిమా అని చెప్పి చుట్టాను, పెద్ద సినిమా అని చెప్పి ఎక్స్ట్రా కష్టపడిపోను రెండిటికి. అంటే తీసుకునే బడ్జెట్లో కూడా చాలా డిఫరెన్సెస్ ఉంటాయి. అది సపోజ్ 10 రూపాయలు ఉంటే ఇది పావలా ఉంటుంది, అంత డిఫరెన్స్ ఉంటుంది. కానీ చేసే కష్టం అయితే ఒకటే, రిజల్ట్ అనేది మన చేతిలో లేదు, హానెస్ట్గా అది. సో ఈ 5 పనులు చేసిన తర్వాత ఒక హాలిడే అనేది ఎవరైనా తీసుకుంటారు? మీరు హాలిడే తీసుకుంటే ఏ డెస్టినేషన్కి వెళ్తారు ఎక్కువగా? నాకు ఐ లవ్ న్యూయార్క్ అండి. న్యూయార్క్ చాలా ఇష్టం నాకు. న్యూయార్క్ టైమ్స్ స్క్వేర్లో గంటల తరపు కూర్చుంటాను ఒక్కడే. అక్కడ ఎవరు నాకు నాకు యుఎస్లో బాగా ఫ్రెండ్స్, చాలామంది ఫ్రెండ్స్ ఉన్నారు. నేను ఫ్రీక్వెంట్గా ట్రావెల్ చేస్తుంటాను, ఐఎమ్ అ వెరీ గుడ్ ట్రావెలర్. చాలా కంట్రీస్ చూశాను నేను, అండ్ షోస్కి వెళ్తాను, లేదంటే నేను ఒంటరిగా కూడా ట్రావెల్ చేస్తాను. ఫ్యామిలీతో వెళ్తాము లేదా ఒంటరిగా కూడా ట్రావెల్ చేస్తాను నేను. న్యూయార్క్ నాకు చాలా ఇష్టమైన ప్లేస్ నాకు. తర్వాత మెల్బోర్న్, రెండు అంటే వరల్డ్లో నాకు తెలిసి బెస్ట్ లివింగ్ ప్లేసెస్ ఏమైనా ఉన్నాయంటే ఇవి, ఫస్ట్ న్యూయార్క్ అండ్ మెల్బోర్న్, ఈ రెండు చెప్పుకోవచ్చు. అంటే ఎక్స్పెన్సివ్ బట్ ఏంటో బాగుంటుంది ప్లేస్లో. అంటే నా ఇండియా తర్వాత, నేనది మన దేశం అంటే మా ఊరు తర్వాత. మీ ఊరు పరిచయం? మా ఊరు విలేజ్ గాదరాడ. ఎక్కడ? అది ఈస్ట్ గోదావరిలో ఉంది. దాని తర్వాత నేను వచ్చింది హైదరాబాద్. హైదరాబాద్ అంటే కూడా చాలా ఇష్టం నాకు, ఎందుకంటే నాకు ఇక్కడ బ్రతకడం నేర్పించిన ప్లేస్ ఇది హైదరాబాద్ అనేది. సో ఐ రెస్పెక్ట్ హైదరాబాద్ అంటే నేను ఎప్పుడు నాకు చాలా గౌరవం బేసిక్గా, ఎందుకంటే ఇక్కడ ఎవరైనా వచ్చి బతకొచ్చు ఈ ఊర్లో. ఆడికి భాషతో పని లేదు, దేశంతో పని లేదు, అంత బ్యూటిఫుల్ హైదరాబాద్. యొక్క మినీ ఇండియా యాక్చువల్లీ. ఐ లవ్ హైదరాబాద్ రియల్లీ. సార్, రాగల 24 గంటలు సినిమాలో మనం ట్రైలర్ చూసుకున్నట్లయితే సత్యదేవ్ అండ్ హీరోయిన్
ఇద్దరు దే గాట్ లవ్ మ్యారేజ్ అండ్ దాని తర్వాత సత్య చనిపోవడం జరుగుతుంది సినిమాలో. ఆల్ థ్రిల్లింగ్ థ్రిల్లింగ్కి సంబంధించిన సినిమా ఇది. సో అందులో విలన్ ఎవరు, లేకపోతే విలన్ హీరోయిన్ ఏంటి అని అంత కన్ఫ్యూజన్లో చూపించారు. సో మ్యాక్సిమం నైట్సే అయినాయా షూట్స్ అంతా, లేకపోతే మార్నింగ్ టైంలో కూడా జరిగినాయా? మార్నింగ్ టైమ్స్లో జరిగింది ఫ్లాష్ బ్యాక్ కట్స్, బట్ స్టోరీ మొత్తం ఒక నైట్ జరుగుతుంది ఇది. ఓకే, యా, ఎందుకంటే ఆ ఫ్లాష్ కట్స్ ఏవైతే ఉన్నాయో అవి మాత్రం డే టైంలో జరుగుతాయి, అవన్నీ కూడా అంతే. మొత్తం సినిమా అంతా నైట్ జరుగుతుంది అండ్ థ్రూఅవుట్ వర్షం ఉంటుంది సినిమాలో. అంటే ఈ నైట్ సీక్వెన్స్ ఏదైతే ఉందో ఈ సీక్వెన్స్ మొత్తం మీకు వర్షం ఉంటుంది, వర్షం ఉరుములు మెరుములు మెరుపులు ఇవన్నీ ఉంటాయి. సో ఇంత ఎండ కొడుతున్నా కానీ సినిమాలో మీరు వర్షం చూపించారు, వర్షం సీన్ తీశారు వాళ్ళు. మొత్తం నాకు తెలిసి ఒక 20 రోజులు 25 రోజులు మీకు ఏంటంటే అవి ఫైర్ ఇంజిన్స్ అక్కడే ఉన్నాయి 2-3, అంటే రెయిన్ కోసం అని చెప్పి. ఎక్కడ ఏ లొకేషన్స్లో ఎక్కువ సినిమా షూట్ చేసి? అది మ్యాక్సిమం హైదరాబాద్ మొత్తం, ఆల్మోస్ట్ అంతా హైదరాబాద్లో చేశారు. ఒక ఒక హౌస్లో జరుగుతుంది అది. ఫ్లాష్ బ్యాక్ కూడా హైదరాబాద్లోనే, మొత్తం అంతా హైదరాబాద్ సినిమా, కంప్లీట్ హైదరాబాద్ బాగా తీశారు. అంటే వాళ్ళు ప్రొడక్షన్ వాల్యూస్ కూడా, ప్రొడ్యూసర్ కొత్త ఆయన శ్రీనివాస్ గారు అని చెప్పి, ఆయన ఫస్ట్ టైం మూవీ చేస్తున్నారు, చాలా ప్యాషనెట్ ప్రొడ్యూ. అంటే పాపం సినిమా మీద ఆయనకున్న ప్రేమ లాంటిది, ఏది చెప్పినా డబ్బుతో ఇంత అవుతా ఇచ్చేసేయండి, పని అయిపోతుంది ముందు ఇచ్చేసేయండి, పని అయిపోతుంది ఇంతే, ఇదే మాట్లాడతారు చెప్తే ఎందుకు అంతే ఎందుకు అయింది ఇదేంటి, ఏ రోజు అడిగారు కాదు. నేను అన్న మరీ ఎంత ఎలా ఉండొద్దండి, కొంచెం జాగ్రత్త, ఎందుకు ఏమిటి ఎలా, ఏం లేవు క్వశ్చన్స్, నో క్వశ్చన్, ఇంత అంటే ఇంత ఎంత ఇచ్చేసాయి ఇచ్చేసాయి, ఎందుకు లేట్ అయిపోతుంది పని ఇచ్చేసే అంటాడు. అంత మంచి ప్రొడ్యూసర్ ఆయన పాపం. సో రాగల 24 గంటలు సినిమా గురించి మరిన్ని విషయాలు చెప్పండి. యా, రాగల 24 గంటలు అనే సినిమా, జనరల్గా ఒక సినిమా వెళ్ళినప్పుడు మనం సినిమా మొదలైన 10 నిమిషాలకో 15 నిమిషాలకో స్టోరీలోకి వెళ్తాం. ఇది ద వెరీ సెకండ్ మినిట్ నుంచే కథలోకి వెళ్ళిపోద్ది ఇది. అంటే స్టార్ట్ అయిపోతుంది సినిమా, అక్కడ మొదలైన సినిమా మళ్ళా 2 గంటల 5 నిమిషాల దగ్గర ఆగుతుంది అన్నమాట. సో అంత జెట్ స్పీడ్తో సినిమా ఉంటుంది మీకు. అండ్ ఎడిటింగ్ కట్ కూడా చాలా ఫాస్ట్ కట్ చేశారు ఇది. ఆయన తమ్మిరాజు గారు అని ఆయన ఎడిటర్, చాలా మంచి ఎడిట్ చేశారు. అలాగే గరుడవేగ అంజీ అని చెప్పి ఆయన కెమెరామెన్. అండ్ ఫస్ట్ నుంచి ఏంటంటే శ్రీనివాస్ రెడ్డి గారు, భయ్యా ఈ సినిమాకి 2 కళ్ళు, ఒకటి సంగీతం ఒకటి ఫోటోగ్రఫీ అని చెప్పి ఆయన ప్రతిరోజు బెదిరించేవాడు మమ్మల్ని. సో ఆయన అన్నిసార్లు చెప్తుంటే మన కంగారు వస్తుంది, ఎన్నిసార్లు మ్యూజిక్ ఇంపార్టెంట్ మ్యూజిక్. సో అది అది దృష్టిలో పెట్టుకుని కొంచెం జాగ్రత్తగా చేస్తాం, ఒళ్ళు దగ్గర పెట్టుకుని. సో మీరు ఫస్ట్ టైం మ్యూజిక్ డైరెక్టర్ అయినప్పుడు ఫస్ట్ రెమ్యునరేషన్ ఎంత తీసుకున్నారు? నాకు బంపర్ ఆఫర్ సినిమాకి 25 లాక్స్ ఇచ్చాడు పూరి జగన్నాథ్ టోటల్గా. నాకు చాలా హ్యూజ్, వెరీ గుడ్ రెమ్యునరేషన్ అది. అంటే ఒక కొత్త మ్యూజిక్ డైరెక్టర్కి, ఒక చిన్న హీరో, అంటే సాయిరామ్ శంకర్ చిన్న హీరో కదా, అప్పుడు సినిమాకి అంత బడ్జెట్ ఇవ్వడం అనేది చాలా ఎక్కువ, చాలా ఎక్కువ. అలాగే దేవుడేశ్ మనుషులు కూడా దగ్గర నాకు 45-50 లాక్స్ అంత పే చేశారు దానికి. సో ఇట్స్ గుడ్ రెమ్యునరేషన్స్. అంటే అంత రెమ్యునరేషన్ ఉన్నప్పుడు మనం చేసే వర్క్ కూడా అంత లావిష్గా చేయొచ్చు అది. సో మ్యూజిక్ డైరెక్టర్గా ఫస్ట్ రెమ్యునరేషన్ 25 లాక్స్. యాక్టర్గా ఎంత తీసుకున్నారు? యాక్టర్గా ఎందుకు అడుగుతారులేండి, అంటే అది కూడా మీ 5000లో ఒకవేళ కాబట్టి అయిపోయిన తర్వాత నేను మిగతా 4 అడుగుతాను కాబట్టి మీరు రెడీగా ఉండండి. యాక్చువల్లీ డబ్బింగ్ గురించి అడుగుతాను, గెట్ రెడీ. నేను బేసిక్గా ఇంకోటి చెప్తున్నాను ఏంటంటే, ఇప్పటికే నాకు ఒక వీక్నెస్ ఏంటంటే ఫైనాన్షియల్గా నేను ఆ విషయాలు చాలా ఏమంటారు బేరాలు ఆడడంలో చాలా పూర్ నేను. ఓకే, ఒక నిమిషంలో వదిలేస్తా, ఏ అంతగా ఏమంట ఈ స్టేజ్కి వెళ్ళిపోతుంది నా పరిస్థితి, అందుకని చెప్పి వాళ్ళని అవమానించలేదు నేను ఒక్కొక్కసారి. సో యాక్టర్గా సమ్ అమౌంట్, యా అమౌంట్ చెప్పను అంటారు ఇప్పుడు, అంటే ఇప్పుడు వద్దులేండి, కొంచెం కొంచెం యాక్టర్ అయిన తర్వాత అప్పుడు చెప్తా. కెమెరా ఆఫ్లోనే ఉంది చెప్పండి. నో నో, అలానే కాదు, కెమెరా ఆఫ్ నాన్న. అంటే ఇప్పుడు అది వాళ్ళు ఏంటంటే చెప్తే వాళ్ళు బాగోదు, వాళ్ళు తగ్గించినట్టు అవుద్ది. మీ ఫస్ట్ సినిమా చెప్పలేదు కదా మాకు, అందుకనే డైరెక్ట్గా చెప్పేసాను. ఫస్ట్ సినిమా అంటే నేను చేసింది ఏది, ఫస్ట్ సినిమా యాక్టర్ అంటే బాచీ అండి నాకు, యాక్చువల్గా బాచీ. అందులో ఏమి బాచీలు పెద్ద, జగపతి బాబు గారు వెనకాల 5 పోలీస్ ఆఫీసర్స్ ఉంటారు,
నేను పోలీస్ ఆఫీసర్ అనుకుని టెంప్ట్ అయిన ఇంకేంటి మీ కోరిక అది కూడా నెరవేరిపోయింది కదా, పోలీస్ ఆఫీసర్ రోల్ అసిస్టెంట్ పోలీస్ స్టేట్ పోలీస్ ఆఫీసర్ కాదు, అది దానికైతే అందులో పోలీస్ అన్న ట్యాగ్ ఉంది కదా, అది పోలీస్ కూడా కాదు, అది ఏదో స్పెషల్ బ్రాంచ్ అని చెప్పి క్రియేట్ చేశారు దాన్ని, అది మన ఇండియాలో లేదా తెలుసా, అది ఆ సినిమా కోసం అని క్రియేట్ చేశాడు, అది ఒక ఐదుగురు ఉంటాం ఆఫీసర్స్ అనమాట, అందులో నాకు ఒక అమ్మాయి పేరు మళ్ళీ దాంట్లో. సో దానికి పెళ్ళైందా అప్పటికా అయిపోయింది, నాకు పెళ్లి బాల్య వివాహం అండి, అది బాల్య వివాహం బాల్య వివాహం. ఆ సినిమాకి చాలా ఎంత రెమ్యునరేషన్ 50,000 ఎంత ఇచ్చారు దానికి యాక్టింగ్. సో మరి డబ్బింగ్ ఆర్టిస్ట్గా ఫస్ట్ రెమ్యునరేషన్ డబ్బింగ్ ఆర్టిస్ట్గా నాకు అది గర్వంగా చెప్తాను నేను, ఎందుకంటే నేను వచ్చేటప్పటికి ఇంకా డబ్బింగ్ ఫీల్డ్ రాలేదు హైదరాబాద్కి, చెన్నైలో జరుగుతుంది, అప్పుడప్పుడే వస్తుందన్నమాట. వస్తున్నప్పుడు ఏ సంవత్సరంలో అరౌండ్ అదే 96-93 ఆ టైంలో అనమాట. అయితే నేను సంవత్సరాలు గుర్తుపెట్టుకున్నాను ఏమి చెప్పను, ఎందుకంటే అవి గుర్తుపెట్టుకుంటే అయిపోయి ఏంటి ఇన్నాళ్ళైందేమో వచ్చి అని ఒక ఫీలింగ్ వచ్చేస్తానమాట. అందుకే నేను జరిగిపోయింది పెద్దగా ఇప్పుడు కాదు, అవన్నీ చెప్పుకున్న రోజులు ఇంకా ముందు ముందు ఉన్నాయి, అది చాలా చిన్నప్పుడు 1996లో అని మొదలెడతారు కదా, ఇవి ఇంకా టైం ఉందని చెప్పి నేను వాటిని ప్రస్తుతానికి ఆపేసా. ఆ సినిమాలో హీరోకి వాయిస్ టెస్టింగ్ అని పిలిచారు, నన్ను పిలిచి నాతో డబ్బింగ్ చెప్పించారు అనమాట. దానికి నాకు 10,000 ఇచ్చారు అప్పుడు రెమ్యునరేషన్, 10,000 అంటే అప్పట్లో అది చాలా పెద్ద రెమ్యునరేషన్. సో మీ మ్యూజిక్ కంపోజిషన్లో మీతో బాగా ట్రావెల్ చేసిన సింగర్ ఎవరు? అలానే లేదు, నేను దాదాపు నేను చేసిన 18 సినిమాలు నేను చేశాను దగ్గర, 18 సినిమాలో దాదాపు నేను ఒక 15 సింగర్స్ని పరిచయం చేశాను, అండి 15 దాకా సింగర్స్ని పరిచయం చేశాను వీళ్ళు అని నేను ఎప్పుడు అనుకోలేదు. నేషనల్ సింగర్ అద్నన్ సమి గారు కూడా వర్క్ చేశారు మీ పాట అతని పాట. ఇంకొకటి ఏంటంటే విశేషం, నేను ఫస్ట్ సినిమా బంపర్ ఆఫర్ 2009లో వచ్చిన సినిమా, అంటే 10 అయిపోయింది కదా, ఈ 10 ఎప్పుడు కూడా నేను ఎస్పీబి గారితో వర్క్ చేయలేదు, అవకాశం రాలా అంటే నాకు రాలేదు అవకాశం, ఎలాగైనా సరే ఆయనతో వర్క్ చేయాలని ఎప్పటి నుంచో అది, ఎందుకంటే ఎస్పీబి గారితో వర్క్ చేయని మ్యూజిక్ డైరెక్టర్ అది అనవసరం నాకు తెలిసి ఆ పోస్ట్కి, ఎందుకంటే ఈజ్ అ లెజెండ్. అందుకని పలాస సినిమాలో ఒక సాంగ్ కోసం అని చెప్పి ఆయన సంప్రదించాను అనమాట, సంప్రదిస్తే ఆయన చాలా హ్యాపీగా పిలిచి పాడారన్న, ఆయన కాంబినేషన్ ఈ బేబీతో బేబీ గారు పాడింది అని చెప్పినప్పుడు చాలా ఆనందపడ్డాడు ఆయన. సో నా డ్రీమ్ నెరవేరింది ఆ సినిమాతో బాలు గారితో, కానీ ఆయనతో వర్క్ చేయాలండి, ఎందుకంటే హిజ్ లెజెండ్, ఆయన గొంతులో పాట వేరే షేప్ ఉంటుంది, అది ఆయనే ఇంకెంతమంది వచ్చినా కానీ ఎస్పీబి గారు ఎస్పీబి గారే, ఇది అంటే వన్ మ్యాన్, అంతే నాకు తెలిసి వన్ మ్యాన్ సోల్జర్ లెజెండ్, వన్ మ్యాన్ అంటే ఆయన తర్వాత ఆయన ముందండి ఆల్మోస్ట్. రాగల 24 గంటలు మ్యూజిక్ డైరెక్టర్ రఘు కుంచే గారు ఇప్పటివరకు చెప్పిన విషయాలు మస్తున్నాయి. సో మళ్ళీ సినిమా హిట్ అయిన తర్వాత కలుస్తాము. హిట్ అవ్వడానికి కారణం కూడా మ్యూజిక్ ఉంటుంది కాబట్టి, మరి అప్పుడు ఇంకా పాటలు నేనైతే పాడిస్తాను, మరి మీరు పాడడానికి సిద్ధంగా ఉంటారా? సిద్ధంగా ఉంటారండి. ఓకే, ఆల్ ద వెరీ బెస్ట్ రాగల 24 గంటలు. థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ సో మచ్. సినిమాకి చూడండి, మీరు ప్రేక్షకులు ఎలా వెళ్తారు అనుకో, వాళ్ళతో మీరు కూడా వెళ్ళి చూస్తారండి, డెఫినెట్గా చూసి నేను ప్రేక్షకురాలుని. థ్యాంక్ యూ. హలో అండి, నా పేరు రఘు కుంచే, రాగల 24 గంటలు నా సంగీత దర్శకత్వంలో రాబోతున్నటువంటి సినిమా, నవంబర్ 22న ముందు రాబోతుంది. ఆ సినిమాకి సంబంధించిన అన్ని విశేషాలని ఐడ్రీమ్లో నేను దీక్షాశీతో పంచుకున్నాను, ఆ ఇంటర్వ్యూని త్వరలోనే మీ ముందు రాబోతుంది, తప్పకుండా చూడండి. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు ఐడ్రీమ్ అండ్ హిట్ ద బెల్ ఐకాన్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐడ్రీమ్, ఐడ్రీమ్ని సబ్స్క్రైబ్ చేయండి. హాయ్, దిస్ ఇస్ నిధి అగర్వాల్, ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐడ్రీమ్ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐడ్రీమ్ ఛానల్ అండ్ సబ్స్క్రైబ్. ప్రెస్ ద బెల్ ఐకాన్ ఫర్ మోర్ అప్డేట్స్. సబ్స్క్రైబ్ టు ఐడ్రీమ్. Subscribe to iDream. For more such videos, please subscribe to iDream. For more videos, please subscribe to iDream. And you're watching iDream Media. Please like, share and subscribe to the channel. And don't forget to subscribe to iDream. Please subscribe iDream Media. Do subscribe to iDream. Subscribe to iDream Media. Do subscribe to iDream Media. Don't forget to subscribe. Click on the button below. Don't forget to subscribe to iDream.